హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను గీత పెట్టినకే రెండు కత్తులు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒకటి పాత కత్తి ఉండే, అప్పుడు మనం డైలీ గీత పెట్టే కత్తి ఇది. అయితే ఇది ఏమైందంటే ఫ్రెండ్స్, పల్చగా అయిపోయింది. ఎప్పుడు ఇరిగేది తెలియదు ఈ కత్తి. మనం గట్టిగా గొలకు మన కాయలేసి గుంజినప్పుడు ఇది రిపోతుందని ఫ్రెండ్స్ నేను 2 నెలల ముందలనే ఒక కత్తి కొనుక్కున్నాను ఫ్రెండ్స్. దానికి వచ్చేసి 500 పడ్డది మొత్తం కత్తి, ఓన్లీ కత్తికి దాన్ని సరిపించినందుకు ఫ్రెండ్స్. ఓకేనా? ఇది పాత కత్తి, ఇది మొత్తం అరిగిపోయింది ఫ్రెండ్స్. ఇదంతా అరిగిపోయింది. ఇంకా ఇది వంగుతుంది ఫ్రెండ్స్, ఇరిగిపోతుంది ఇది. అందుకే కొత్త కత్తి తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఇవాళ నేను ఇడికి తీసుకొచ్చిన తల్లకాడికి కొత్త కత్తి తీసుకొచ్చి నూరిన ఫ్రెండ్స్, చూపిస్తా చూడండి. ఇది ఈ కత్తిని ఏం చేయాలంటే ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు సాన మీద వేసి బాగా దీని పువ్వు అనేది రాలిపోయిందాక రుద్దాలి ఫ్రెండ్స్. తర్వాత మనం నెడ్సు కొట్టుకొని నెడ్సు మీద బద్ద నెడ్సు అని అంటారు మా సైడ్ అయితే, ఆ బద్ద నెడ్సు కొట్టుకొని మంచిగా నీట్గా పట్టుకో అది నూరుకోవాలి ఫ్రెండ్స్. నూరుకున్నాక మనం అప్పుడు కత్తి అనేది మనకు ఇలా వైట్గా వస్తూ ఉంటుంది. కొంచెం ఇంకా నూరుతా నూరంగా కత్తి మెత్తగా అవుతుంది ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు మనకు కత్తి మంచిగా పడుతుంటుంది, అప్పటిదాకా నూరండి. జాగ్రత్త ఫ్రెండ్స్, కత్తి కోసుకపోతే చేయి దాటప్పుడు, కత్తి సాన మీద పెడతప్పుడు కూడా చేయి కోసుకపోతుంది. జాగ్రత్త ఫ్రెండ్స్, ఎవరన్నా కత్తి కూడా నూరాలనుకున్న వాళ్ళు కత్తి నూరాలనుకున్న వాళ్ళు కూడా జాగ్రత్త నూరండి ఫ్రెండ్స్, ఎందుకంటే తెగిపోతుంది, చేయి తెగిపోయే అవకాశాలు ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు ఎన్నో మరిన్ని మీ ముందుకు తీసుకొస్తానని. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.